రైతుగా బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ముఖ్యంగా చూసుకుంటే ఫోన్ ట్యాపింగ్ అంశం అయితే రోజుకో పరిణామం చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ లో కూడా ఎవరైతే నలుగురు నిందితులు ఉన్నారో, నలుగురు నిందితులు బెయిల్ పిటిషన్ పై కూడా నాంపల్లి కోర్టు ఒక తీర్పును అయితే వెలువరించింది. ఇక వారి బెయిల్ పిటిషన్ ను కొట్టివేస్తూ నాంపల్లి కోర్టు అయితే తీర్పునిచ్చింది. పోలీసుల వాదనతో కూడా మరి నాంపల్లి కోర్టు ఏకీభవించినట్లు కూడా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, మొత్తానికి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయంలో హైదరాబాద్ సిటీ శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు మరోసారి స్పందించడం జరిగింది. అయితే ఈ కేసు దర్యాప్తు పూర్తి స్థాయిలో జరిగిన తర్వాత వివరాలు అన్నీ వెల్లడిస్తామని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఫోన్ ట్యాపింగ్ లో మొత్తానికి ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా విచారించి వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా చూస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత శాసనసభ ఎన్నికల ఫలితాలు వచ్చిన నెక్స్ట్ డే డిఎస్పీ ప్రణీత్రావు ఎస్ఐబి కార్యాలయంలో హార్డ్ డిస్క్ లు ధ్వంసం చేసి పాడు చేశాడు. అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నటువంటి నేపథ్యంలో డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి అనేక మంది పేర్లు బయటకు రావడం, అదేవిధంగా దీంట్లో రాజకీయ నాయకులు కూడా పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పేసి తెలిసిన నేపథ్యంలో దీని వివరాలను కొంచెం సీక్రెట్ గా మెయింటైన్ చేసి దర్యాప్తును పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పేసి పోలీసు అధికారులు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ దర్యాప్తు అనేది ప్రస్తుతం ఎన్నికల కోడ్, అదేవిధంగా పోలీసులు మొత్తం కూడా ఎన్నికల విధుల్లో భాగస్వామ్యం ఉందన కొంత గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత ముమ్మరం చేసి ఈ దర్యాప్తును పూర్తి స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ అవసరం వ్యవహారాన్ని మొత్తం కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పేసి కూడా సిపి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఓకే, థ్యాంక్ యూ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.